गुड मॉर्निंग ऑल की बो मेंबर्स, गुड मॉर्निंग की बोलो न्यू अपडेट केवाईसी अपडेट ए विधंगा चेयाली अने विषय पैर माट्लाडुदाम। प्रेजेंट मनम माय प्रोफाइल एडिट न्यू माय प्रोफाइल एडिट होल्ड चेशामु। ऑलरेडी अंत मुंदु कीबोर्ड प्रोफाइल इच्चामु, ఇచ్చిన తర్వాత ఫోర్త్ టైం ఎందుకు మళ్ళీ మనము కేవైసీ అప్డేట్ చేయాలి? ఫోర్త్ టైం అనేది ఫైనల్, ఎందుకంటే ఇది ఇప్పుడు మనకు సైట్ kxn.in ఉండే ఆ సైట్ కాస్త మనకు kxn.co.in మారింది. ఎందుకు అంటే మనకు ఫ్యూచర్ అక్టోబర్లో మనకు బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ రాబోతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్స్చేంజ్ ఫ్రీక్వెన్సీ అనేది చాలా పెంచి చాలా స్పీడ్గా ఒక్క సెకండ్కు 10,000 అకౌంట్లు అయ్యే రీతిలో చాలా స్పీడ్గా చాలా స్టోరేజ్ అనేది ఎక్కువ చేయడానికి చేసి పెట్టాలి. ఇంకోటి ఏంటంటే మనకు హీబో ఐడి మనం లాగిన్ చేసినప్పుడు, రిజిస్టర్ చేసినప్పుడు దానిలో ఆధార్ నెంబర్లు, ప్యాన్ నెంబర్లు, అకౌంట్ నెంబర్లు ఇవ్వలే. ఇచ్చినా కానీ మళ్ళీ రాంగ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు మై ప్రొఫైల్ ఎడిట్ ఓల్డ్ అనేది రావడం జరిగింది. దానిలో సుత మిస్టేక్ చేయడం జరిగింది. మళ్ళీ మై ప్రొఫైల్ ఎడిట్ న్యూ ఇచ్చారు, దానిలో సుత కొంతమంది మిస్టేక్ చేయడం జరిగింది. ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు మన కీబోర్డ్ నుండి డైరెక్ట్గా kxn.co.in లో డైరెక్ట్గా మాన్యువల్గా కాకుండా ఆటోమేటిక్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఈరోజు మనకు 1 ఇయర్ అయిపోయింది అనుకుందాం. ఈరోజు 12 గంటల వరకు 1 ఇయర్ అయిపోతుంది. 1 ఇయర్కి వచ్చినటువంటి స్టేకబుల్ నుండి ఒక్క 1 గంటకు టైం ఉంటే 1 గంటకు మనకు డైరెక్ట్ ఎక్స్చేంజ్లో ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. మన కీబోర్డ్ సైట్లో రాకుండా డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా, సాఫ్ట్వేర్ ద్వారా, ఎవరికి ప్రమేయం లేకుండా ఆటోమేటిక్, టైం అయింది సెకండ్స్ టైమ్ సెకండ్స్ చూసుకొని ఆటోమేటిక్గా kxn.co.inలో యాడ్ అవ్వడం జరుగుతుంది. అది ఎప్పుడైతుంది? మనము కేవైసీ అప్డేట్ చేసినప్పుడు. కేవైసీలో అప్డేట్ ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు కేవైసీ అప్డేట్లో మనకు ఏమేమో చేంజ్ అవుతుందంటే, మొబైల్ నెంబరు, ఒక్క మొబైల్ నెంబర్ ఒక ఐడికి యూజ్ చేయాలి. ఒకవేళ అదర్ మొబైల్ నెంబర్ ఒకటే మొబైల్ నెంబర్ చాలా ఐడికి యూజ్ చేసినట్లయితే కొత్త నెంబర్ తీసుకొని మళ్ళీ మై కేవైసీ అప్డేట్లో పోయి కొత్త నెంబర్ ఇచ్చేయండి. అదొకటి. ఇంకోటి అడ్రస్లు కానీ, బ్యాంక్ డీటెయిల్ కానీ, ఆధార్ నెంబర్, ప్యాన్ నెంబర్ కానీ, ఈ మొత్తం మనకు కేవైసీ అప్డేట్లో దొరుకుతాయి. ఇప్పుడు నేను కేవైసీ అప్డేట్ ఓపెన్ చేస్తున్నా. కేవైసీ అప్డేట్లో ఇక్కడ ఏదేది మనకు కరెక్ట్ ఉందో దాన్ని అదే విధంగా వదిలిపెట్టండి. ఇక్కడ మొబైల్ నెంబర్ నేను చేంజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మెయిల్ ఓకే, హౌస్ నెంబర్ ఇది ఓకే. చూసుకోండి ఏది కరెక్ట్ ఉందో దాన్ని పైకి తీసేసి. ఇక్కడ ప్యాన్ నెంబర్ ఉంది. ప్యాన్ నెంబర్ను మళ్ళీ ఇక్కడ ప్యాన్ నెంబర్, ఆధార్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. మనకు ప్యాన్ నెంబర్ మిస్టేక్ ఇచ్చారనుకోండి, ప్యాన్ నెంబర్ ఇక్కడ మిస్టేక్ అయిందంటే అక్కడ మళ్ళీ మనకు స్కాన్స్ అనేవి వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే ఇది ఆటోమేటిక్ కాబట్టి టోటల్గా ఉన్నటువంటి మనకు దేనిపైన ఆధారంగా ఉంది, ప్యాన్ ఆధార్ పైనే ఆటోమేటిక్గా వెళ్ళడం జరుగుతుంది. మీరు ప్యాన్ నెంబర్, ఆధార్ నెంబర్ మిస్టేక్ చేయడం వల్ల మీకు వెళ్ళబోయేది మాన్యువల్గా అయితే చూస్తారు. మాన్యువల్గా ఏంటంటే ర్యాంగ్ ఇచ్చారా, రైట్ ఇచ్చారా అని చూడడం జరుగుతుంది. ఆటోమేటిక్ కాబట్టి అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ కానీ, అకౌంట్ నెంబర్స్ కానీ అలా ర్యాంగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది కాస్త మీకు ట్రాన్స్ఫర్ కావు. కాబట్టి ఇక్కడ మై ప్రొఫైల్ ఎడిట్లో చాలా జాగ్రత్తగా చేయండి. చాలా అంటే చాలా జాగ్రత్త, కేర్ఫుల్గా చేయండి. మిస్టేక్ చేస్తే మళ్ళీ అప్డేట్ అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ చాలా కేర్ఫుల్గా
చేయాలని మొబైల్ నెంబర్ ఇది చూసుకోండి ఇక్కడ पैन नंबर उ पैन नंबर अने मिस्टेक इव पैन नंबर अने मिस्टेक अकड़ चूँ आईबीएन पीएस सिक्स टू इकड चूँ सिक्स टू उक्स टू फोर सिक्स ई अंत मुदे आर उ कैपिटलेटर इवाले इकड़ा आधार नंबर इला चला मंदी मिस्टेक अव जी दाने सरी इपड़े लास्ट टाइम मन एवना सरीको लास्ट टाइम इक आधार नंबर चूँ टू फोर डबल टू सिक्स जीरो वन फोर वन फाइव जीरो ओके आधार नंबर करेक्टे इकड़ा बैंक अकाउंट नंबर इकड़े असोसिएट पैन नंबर असोसिएट आधार नंबर अंत आईडी एवर उंटदो वाळ्ळदि मात्रमे इव्वालि कीबो आईडी एदि उंटे वाळ्ळदि आधार नंबर पैन नंबर इव्वालि इंका बैंक डीटेल कार्ड कच्चेस्ते बैंक अकाउंट होल्डर नेम आफ् द बैंक अकाउंट होल्डर इक्कड एवळ्ळ अकाउंट पेडुतुन्नारो ओकवेळ मैनर मैनर अयिनट्लयिते वाळ्ळ पेरेंट दि पेट्टिनप्पुडु पेरेंट दि डीटेल इव्वालि कंचेलि अकाउंट नंबर कंचेलि इक अकौंट नंबर ओके कोटक महिंद्रा बैंक इकड़ेवेटा इप्ड प्रसेंट अदे पर्सन यूज का अदे पर्सन इवाले वेरे पेरेंटे पेरेंट डीटेल इव्वा इकड़ अकौंट होल्डर पैन नंबर కొట్టినప్పుడు చాలా జాగృత కేర్ఫుల్ గా ఒకటికి రెండు సార్లు చూసి చేయండి మళ్ళీ మిస్టేక్ చేయకండి ఐబిఎన్ పిఎస్ 6246266246E ఓకే ఇక్కడ మళ్ళీ అకౌంట్ హోల్డర్ పాన్ నంబర్ ఇచ్చారు అకౌంట్ హోల్డర్ ఆధార్ నంబర్ ఇక్కడ మరీ మరీ చూసుకోవాల్సింది పాన్ నంబర్ ఆధార్ నంబర్ కంపల్సరీ పాన్ నంబర్ తోనే మనకు కీబో సైట్ నుండి ఎక్సెల్ లో వెళ్ళడం జరుగుతది పాన్ నంబర్ తోనే వెళ్ళడం జరుగుతది అందుకే ఇక్కడ రెండుకు మూడు సార్లు చూసుకొని ఓకే అయిన తర్వాతే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే మీరు సబ్మిట్ చేయండి मरी मरी इंतगा चपड़े एंटे मल्ल रेप आटोमेटिक मिस्टेक हाँ से काबी चला जाग्रत चयी इक मत फिलअप जरिए इक मलोसार ना असोसिएट 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 इक पैना असोसिएट पैन नंबर आईडी एवरदो कीबो आईडी एवरदो वाले असोसिएट आधार नंबर अंत ఎవరిది ఐడి కీబోర్డ్ వాళ్ళ ఆధార్ నంబర్ ఇవ్వాలి తర్వాత బ్యాంక్ డీటెయల్ అనేది బ్యాంక్ డీటెయల్ ఒకవేళ ఐడి వాళ్ళదే బ్యాంక్ డీటెయల్ ఇస్తే వాళ్ళ మళ్ళీ ఇక్కడ అకౌంట్ నంబర్ హోల్డర్ అనే ఇక్కడ పాన్ నంబర్ మళ్ళీ ఆధార్ నంబర్ వాళ్ళదే ఇవ్వాలి ఒకవేళ డిఫరెంట్ గా వాళ్ళు మైనర్ అయ్యి పేరెంట్ కి ఇస్తే కంచెల్లి అకౌంట్ నంబర్ కంచెల్లి చేంజ్ అయిపోతుంది ఐడి వాళ్ళ సన్ గాని డాటర్ గాని వాళ్ళదే ఇక్కడ పైన ఆధార్ కార్డ్ నంబర్ పాన్ నంబర్ వస్తే కింద ఇది వాళ్ళ ఫాదర్ వస్తుంది ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మళ్ళీ ఒకసారి సెల్ చూసుకోండి కరెక్ట్ అయినప్పుడు ఇక్కడ సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేయండి ప్లీజ్ వెయిట్ వస్తుంది ఓకే సక్సెస్ఫుల్ కేవైసీ సక్సెస్ఫుల్ అయిపోయింది ఈ విధంగా అందరూ ఎంత తొందరగా మనము కేవైసీ అప్డేట్ చేస్తామో ఆల్రెడీ ఇప్పుడు వచ్చేది 1.66 గాని 0.25 గాని ఆటోమేటిక్ గా ఎక్సెన్ లో kxn.co.in లో వస్తాయి ప్రతి ఒక్కరు kxn.co.in అనేది రిజిస్టర్ చేసుకోవాలి మళ్ళీ దానిలో కేవైసీ కంప్లీట్ చేయండి అకౌంట్ నంబర్ గాని ఆధార్ నంబర్ పాన్ నంబర్ గాని కంప్లీట్ చేయండి
తర్వాత ఇంకోటి కీబోలో కీబోలో కే వాలెట్స్ కంప్లీట్ చేయండి. కే వాలెట్ కు మనకు వచ్చినటువంటి అమౌంట్ ఉంది కదా, సేలబుల్ కైండ్స్ వస్తున్నాయి, ఇమీడియట్లీ సేలబుల్ కైండ్స్ యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ లోపో కేక్స్ లోకల్ ఎక్స్చేంజ్ కానీ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ కానీ ఇంకా ఆగస్ట్ 15th కు 35 ఎక్స్చేంజ్ లో మనం సేల్ చేసుకోవచ్చు. ఆ సేల్ చేసుకునే కాయిన్ రేటు ఎక్స్చేంజ్ పైన డిపెండ్ ఉంటుంది, ఎక్స్చేంజ్ లో ఏ రేట్ ఉంటే ఆ రేటు. కాబట్టి ఇది మనకు కే ఎక్స్చేంజ్ కే వాలెట్ అనేది ఫ్రీగా ఉంది. కే వాలెట్ మనం ఫ్రీగా మన కీబోర్డ్కి కీబో ఉన్న వారికే కాకుండా కీబోర్డ్లో లేనటువంటి వారికి కూడా మనము లింక్ ఇచ్చేసి మన రిఫరల్ లింక్ లో కే వాలెట్ రిఫరల్ లింక్ ఉంది, అది వాళ్ళకు మనం ఇచ్చేసి ఫ్రీగా వాళ్లకు మనము కీబో కైండ్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎవరెవరు కీబో కైండ్స్ సేలబుల్ కైండ్స్ కావాలన్నా కానీ తీసుకొని పెట్టుకోండి ఇప్పుడే, ఎందుకంటే రేపు ఫ్యూచర్ అనేది అక్టోబర్ 15 నుండి మనకు 35 ఎక్స్చేంజ్ లో రాబోతుంది. కాబట్టి కీబోలో ఉన్న వాళ్ళే కాకుండా లేని ఇప్పటి వరకు లేని వాళ్ళు సుధా మనకు కీబో కైండ్స్ తీసుకొని కే వాలెట్ లో పెట్టుకోవచ్చు. అటువంటి అట్లయినా కానీ చేసుకొని పెట్టుకోండి. ఓకే ఓకే ఆల్ కీబో మెంబర్స్, ఈ అప్డేట్ ఇది ఈ ఎక్స్చేంజ్ వచ్చేంత వరకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అప్డేట్ను చూసి మరీ చేసుకోవాలి. కేవైసీ ప్రతి ఒక్కరు డౌన్లో కానీ కేవైసీ అప్డేట్ అనేది చేపించినప్పుడే వాళ్ళ కైండ్స్ అనేది సేలబుల్ కైండ్స్ ఎక్స్చేంజ్లో పోవడం జరిగితే వాళ్ళు అది సేల్ చేసుకొని వాళ్ళ వాళ్ళ అవసరానికి యూజ్ చేసుకోవచ్చు అని కోరుతూ ఇంకా చిన్న విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నా వాట్సాప్ గ్రూప్లో వచ్చేసి పెట్టేస్తే దాన్ని నేను సమాధానం ఇస్తానని కోరుతూ ఓకే మరి థ్యాంక్ యూ.